వాళ్ళు ఇమ్మీడియట్గా ఎవరండి వాక్యం చెప్పేది అంటారు. ఆ బ్రదరు పాస్టర్ అనేసి, ఎవరు ఆయన ఏం చెప్తాడులే అబ్బాయి, ఆయన కూర్చోండి నేను చెప్తాను లేదు. నా ముందే వాళ్ళు వేసి చెప్పేవాళ్ళండి. అదేమో మరి చాలా విపరీతం కోపం వచ్చి నాకు కోపమే రాదండి. ప్రభు అని నన్ను పిలిచారు వాక్యం చెప్పేదానికి, నన్ను సేవ చేయమని పిలిచారు, వాళ్ళేమో వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. దేవుడు చెప్పాడు నువ్వు వినే రోజు ఇది, విను, నువ్వు చెప్పే రోజు వస్తుంది అంటే దేవునికి లోబడ్డానండి. అలా ఒకటి కాదు రెండు కాదు, అలా ఈ రోజు వరకు కూడా చాలా అవమానాలు ఇద్దరు. అప్పుడు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఏడ్చేటప్పుడు ఇచ్చిన పాట ఇది, మనుషులు నన్ను నమ్మనప్పుడు నీ సేవ నమ్మి ఈచితివయ్యా, ఎలా నిన్ను స్తుతించేదా, ఎలా నిన్ను పొగడేదా, పాదములో చేరితి ఆధారం నీవేనయ్యా, నా యేసయ్యా ఆధారం నీవేనయ్యా. మనుషులు నన్ను నమ్మనప్పుడు నీ సేవనిచ్చావే అని చెప్పడం, ఇదేంటి పాట రావడం. మీరు మాట్లాడుతున్న ఒక విషయం గుర్తొస్తుందండి, దావీదు వెళ్ళి గొలియాత్ ముందు నిలబడినప్పుడు గొలియాత్ నవ్వుతాడు, నువ్వా అని, వయసు లేదు, కనీసం చేతిలో అడ్గం లేదు, ఎందుకంటే దేవుని ప్రేరేపణ ద్వారా ఆయన ఒక రాయి పట్టుకొని, ఆ రాయి వల్లనే ఆయన చనిపోయాడు. రియల్లీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ అది. మన చేతిలో కూడా వాక్యం ఉంది, మనకు వయసు లేదు, దేవుడు ఎన్నుకున్నప్పుడు ఏం అవసరం లేదు. ఇది చాలా మంది నమ్మలే, ఆయన అభిషేకించిన వారు కూడా నమ్మలేదు అనమాట, దేవుడు ఈయన అని చెప్పాడు. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ బ్రదర్, అంటే మీరు ఇంత మంచి సేవ, అంటే యవ్వన కాలంలో దేవుడు కాడమోట చాలా మంచిది అంటారు మిమ్మల్ని చూసి, చాలా ప్రేరేపణగా ఇది మారుతుందని నమ్ముతున్నాం. సో కంగ్రాట్స్ అండి, చాలా మంచి పాట, దేవుని పాట. అవునండి, మనందరం కలిసి లైవ్ ప్లీజ్ వాచ్. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు. ఇది ఈ పాట 2000లో నేను ఒక జాబ్ చేస్తూ కూర్చున్నాను. అప్పుడు యోహాను సువార్త 8:36 నుండి 38 వరకు ధ్యానిస్తున్నాను. ధ్యానిస్తుండేటప్పుడు అప్పుడు సేవకేం రాలేదండి, ఐఎమ్ ఆల్సో ఒక నార్మల్ విశ్వాసిగా ఉన్నాను. అలా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే ఆ వాక్యం నన్ను చాలా బాధించింది. పాపం చేసేవాడు పాపానికి దాసుడు, ఇది ఎవరు చెప్పలేకపోయారు, ఇది పాటగా చెప్తే అందరూ వింటారు కదా అనే ఆలోచనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పాట ఇచ్చారండి. అది ప్రతి ఒక్కరూ ప్రతి స్థలంలో వినిపించాలని నేను ఆల్బమ్ ప్రోగ్రామ్కి వచ్చానండి. ఎందుకంటే నేను ఈ ఆరాధన టీవీలో ఈ ఆల్బమ్ ప్రోగ్రామ్ చూడగానే మీ యాంకరింగ్ కానీ ది వే ఆఫ్ దీని అన్ని విషయాలు కూడా నాకు చాలా నచ్చింది. దేవుడు వెంటనే నా హృదయంలో మాట్లాడాడు, దేవుడు నువ్వు ఖచ్చితంగా వెళ్తావు, హైదరాబాద్ వెళ్తావు. అప్పుడైతే మా చేతిలో రూపాయి కూడా లేదండి, కానీ అయితే దేవుడు అద్భుతంగా వచ్చాడు. మేము ఈరోజు ప్రేక్షకులందరూ ముందు ఉన్నాం. మీరు ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని చెప్పారు ఇప్పుడే మాకు, దేవుడే చెప్పారు అని ఆల్బమ్ ప్రోగ్రామ్కి మీరు వెళ్తాం. అవునండి, అంటే ఆ దేవుడి దృష్టిలో మా ప్రోగ్రామ్ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తాం అండి. దేవుడే నడిపిస్తున్నాడు మమ్మల్ని కూడా, అండ్ మిమ్మల్ని కూడా ఇక్కడ నడిపించారు. సో ఆ రాసిన పాట ఆ లిరిక్ మాకు కొంచెం చెప్పండి. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు, అక్కడికి అయిపోలేదు. విడిపించుటకు యేసు వచ్చినే,
యేసు వచ్చేనే పరిశుద్ధ రాజు వచ్చేనే. ఎలాంటి యేసు ఉన్నాడంటే సమాధిలో ఉన్న లాజరును లేపిన ఆ యేసు మనకున్నాడు, సింహపు బోనులో ఉన్న దానియేలును కాచిన ఆ యేసు ఉన్నాడు అనే రీతిలో ఈ సాంగ్ సాగుతుంది. కొంచెం పాడండి. ఖచ్చితంగా. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు, విడిపించుటకు యేసు వచ్చేనే. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు, విడిపించుటకు యేసు వచ్చేనే. యేసు వచ్చేరే మహారాజు వచ్చేరే, యేసు వచ్చేరే మహారాజు వచ్చేరే, పరిశుద్ధ రాజు వచ్చేరే మనకై, పరిశుద్ధ రాజు వచ్చేరే. అద్భుతమండి, చాలా మంచి సాంగ్, చాలా మంచి ఫీల్, ట్యూన్ చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మనందరం కలిసి పాట చూసి దైవదేవుని పండుకుందాం. ప్లీజ్ వాచ్. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు, విడిపించుటకు యేసు వచ్చేనే. పాపం చేయువాడు పాపానికి దాసుడై ఉన్నాడు, విడిపించుటకు యేసు వచ్చేనే. యేసు వచ్చేనే మహారాజు వచ్చేనే, యేసు వచ్చేనే మహారాజు వచ్చేనే, పరిశుద్ధ రాజు వచ్చేనే మనకై, పరిశుద్ధ రాజు వచ్చేనే. లాజరును లేపిన సమాధిలో ఉన్నా, లాజరును లేపిన యేసు మనకు ఉన్నారు, యేసు మనకు ఉన్నారు. యేసు వచ్చేనే మహారాజు వచ్చేనే, యేసు వచ్చేనే మహారాజు వచ్చేనే, పరిశుద్ధ రాజు వచ్చేనే మనకై, పరిశుద్ధ రాజు వచ్చేనే. ప్రజా పాట చాలా బాగుందండి, నిజంగా మంచి పాట, చాలా మంచి పాట, ట్యూన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన ఆల్బమ్లో నెక్స్ట్ సాంగ్, ఇది నా ఫేవరెట్ సాంగ్ అండి. ఎందుకంటే చాలా మందికి ఈ స్లో సాంగ్స్ నచ్చవు, నాకైతే ఈ మెలడీస్ చాలా, అది దేవుని పరంగా మెలడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇది నా ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే ఎన్నో రోజులు ప్రతి క్రైస్తవుడికి వచ్చే కష్టం అనేది ఈ సాంగ్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరు, బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడినను లేచును అని వాక్యం, అది చాలా మంచి మాట. అదేలా కీర్తనలో ఒక మాట ఉంది, నా కాళ్ళు జారుతుంది నేను అనుకున్నప్పుడు నీ కృప నన్ను ఎత్తిపట్టింది. ఎన్నో రోజులు ఈ వాక్యం చదువుకొని నేర్చుకున్నానండి దేవుని సన్నిధిలో. ప్రభా, ఇట్టే సాగిపోతున్న మా జీవితం, ఒక పల్లెలో తీసుకొచ్చి పెట్టేశావు, మా చుట్టూ అందరూ పాపాత్ములు ఉన్నారు, మేమైతే మంచి చేయాలి, ఎక్కడ కాళ్ళు ఇబ్బందుల్లో ఈ ఆర్థిక స్థితిలో పడిపోతామో ఒకసారి మాకు సహాయం చేయండి అన్నప్పుడు ఈ మాట నన్ను బలపరిచింది. ఆ బలపరిచినప్పుడు రాసిన పాట ఇది. నా కాళ్ళు జారినప్పుడు నీ కృప ఎత్తిపట్టేనయ్యా అనే మాటతో స్టార్ట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత లిరిక్ ఏంటంటే, ఈ అరణ్యములో నన్ను, అంటే అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి రాశామండి. అంటే